మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా బాగలముఖి అమ్మవారికి శక్తిపీఠం ఆలయానికి భూమి పూజ చేసి 2 కోట్ల విలువ చేసే 21 గుంటల భూమి ఆలయ నిర్మాణానికి స్థలం దానం చేసిన జెడ్పీటీసీ మహేష్ గుప్తా ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో భూమి పూజ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, గూడ మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పబ్బా రమేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని బాగలాముఖి శక్తిపీఠం శివంపేటలో ఆలయం నిర్మించడం చాలా సంతోషకరమని వారు అన్నారు. జెడ్పీటీసీ మహేష్ గుప్తా ఆలయానికి భూమిని దానం చేసినందుకు ఆయనను అభినందించారు. దాతల సహకారంతో ఆలయం నిర్మించనున్నట్లు వేద పండితులు వెంకటేశ్వర శర్మ, వామన శర్మ అన్నారు. శక్తిపీఠానికి సంబంధించినటువంటి దేవాలయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆలయంగా మన నర్సాపు నియోజకవర్గంలోని శివంపేట మండలంలో శివంపేట గ్రామంలో పెద్ద ఎత్తున ఈరోజు శిలాన్యాసం చేయడం నిజంగా మరి ఇది ఈ ప్రాంత ప్రజల యొక్క పుణ్య సుకృతంగా నేను భావిస్తాం, మా అందరు అదృష్టంగా భావిస్తున్నాం, అంతా కూడా ధన్యమైన భావిస్తున్నాం. ఎందుకంటే శక్తిపీఠంలో మరి విశిష్టమైన బగలాముఖి అమ్మవారి యొక్క దేవాలయం ఇక్కడ నిర్మితం అవుతుంది అంటే అది నిజంగా కూడా మరి చాలా అదృష్టంగా భావించాలి. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పంతులు చెప్తామనే శక్తిపీఠాల్లో ఒకటి ఏంటంటే బగలాముఖి అమ్మవారి ఆలయం ఇంతకుముందు సముద్రయానంలో కలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఈ అమ్మవారి యొక్క ఆలయం లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరైనా శక్తిపీఠాల్లో బగలాముఖి అమ్మవారి ఆలయాన్ని సందర్శించాలి అంటే మరి నెట్ లో చూసి ఈరోజు శివంపేట గ్రామంలో ఉంది అని చెప్పేసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది ఒక పుణ్య రానున్న కాలంలో ఈ ఆలయం నిర్మాణం ఏంటంటే ఒక పుణ్యక్షేత్రంగా మన శివంపేట గ్రామం కాబోతా ఉంది అని చెప్పేసి మంచి కార్యక్రమం అదృష్టం కలిగినందుకు నిజంగా కూడా మరి సంతోషిస్తాం. బగలాముఖి అమ్మవారి ఆలయం ప్రత్యక్ష రావడం నిజంగా నర్సాపూర్ నియోజకవర్గానికి, మెదక్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వకారణమైన కూడా. మరి నేను అందరినీ అమ్మవారి దయ వల్ల మరి ప్రతిష్ట అయిన తర్వాత అతి తొందరలో ఈ దేవాలయం కూడా పూర్తి కావాలి నేను వేడుకుంటున్నా. చాలా సంతోషం. బగలాముఖి అమ్మవారు మరి చాలా ప్రత్యేకంగా చాలా కష్టంగా ఉంటాయి. మరి ఇక్కడ శివంపేట రావడం చాలా సంతోషంగా ఉన్నది. అందులో నర్సాపూర్ నియోజకవర్గం మరి అత్యంత సంతోషంగా మేము ఇవాళ స్వాగతిస్తున్నాం అందరినీ. మరి అమ్మవారి దయ వల్ల నర్సాపూర్ నియోజకవర్గం కూడా దినదిన అభివృద్ధి చెందాలి. మరి అందరం కూడా కాళేశ్వరం నీళ్ళ కొరకు ఎదురుచూస్తాం. అమ్మవారి దయ వల్ల కాళేశ్వరం నీళ్ళు కూడా మరి నర్సాపూర్ తాలూకా ప్రజలకు అందాలి. మరి అనేది కూడా నేను అమ్మవారిని వేడుకున్నా. తప్పకుండా మేమందరం కూడా సహకరించి మరి ఆలయ నిర్మాణంలో కూడా మేమందరం కూడా పూర్తయ్యేవారు కూడా సహకరిస్తామనేది కూడా అమ్మవారి దయ ఉంటే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి కనుక మా ప్రాంతంలో ఇక్కడ ఉండండి. నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను హృదయపూర్వకంగా నేను అందరికీ రామనవమికి మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్తున్నాను. దేవత యొక్క శిలాన్యాసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేటలో ఈ కార్యక్రమం జరగడం ఈ ప్రాంతానికే చాలా గర్వకారణం. మహా పుణ్యం చేసుకుంటే తప్ప ఇట్లాంటి అవకాశం దక్కనటువంటి ఈ గౌరవం ఈ ప్రాంత అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ, భారతదేశంలోనే ఇటువంటి గుళ్ళు ఒకటి అలా ఉండే, ఒకటి గ్వాలియర్ దగ్గర ఒకటి, ఇంకొకటి అస్సాంలో ఒకటి, రెండు మాత్రమే ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి చాలామంది భక్తులు ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉండే. సౌత్ ఇండియాలోనూ మరియు తెలంగాణలోనూ ఏదైతే ఇక్కడ చేస్తున్నారో ఇది ఈ కార్యక్రమం చేపట్టిన భూమి స్థలదాత పబ్బా రమేష్ గారికి అలాగే చేపడుతున్న ఈ బ్రాహ్మణోత్తమ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ